హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, డైట్ గురు డాక్టర్ విఆర్కే గారితో ఉన్నాం. కొంచెం డైట్ గురించి చాలా ఆసక్తికర విషయాలు సార్ని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైనండి, ఆల్వేస్. ఓకే సార్, షుగర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎలా తగ్గించుకోవాలి? వాళ్ళు స్టార్టింగ్ అయితే ఉంది, ఎండింగ్ కాదు. మందులు దొరికి వెళ్ళకూడదు, అటుకొప్పలు పారేయాలి. ఓకే, షుగర్ స్టార్టింగ్ కాదు, షుగర్ మూలం చచ్చిపోయే స్టేజ్ ఉన్నాడు కూడా అది ఫస్ట్ చేసిన పని ఆ మందులు, అలోపతి మందులు పెంటకపల పారేయాలి. అది టైప్ 1 అయినా అంతే, టైప్ 2 అయినా అంతే. షుగర్ వచ్చిన వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎవడైనా ట్యాబ్లెట్ కానీ ఇన్సులిన్ కానీ రాస్తే వాళ్ళు 14 ఏళ్ళు జైల్లో పెట్టాలి. టైప్ 1కి రాశారంటే అర్థం ఉంది, లాజిక్ ఉంది. టైప్ 1కి ఓకే అంటే దానివల్ల తగ్గదు కానీ అది సైన్స్. టైప్ 2కి కనుక ఎవడైనా మందు కానీ బిళ్ళ కానీ ఇన్సులిన్ కానీ రాశారు అండ్ 14 ఏళ్ళు జైల్లో పెట్టాలి, అందులో సమస్య లేదు. ఈ మందుల పేరు చెప్పి చేసేంత పెద్ద మోసం, వీళ్ళంతా పెద్ద అల్లోపతి చేత పడకండి. నీ చేత నీచి మంది డయాబెటిక్స్ విషయం. మందులు తీసుకోకపోవడం జాగ్రత్తలు అనమాట. అసలు మందులు కాదు, అసలు మందులు తీసుకున్నవంటే ఇల్లు అంటుకుంటే పెట్రోల్ పెట్టాలి అండి. ఓకే, నీ ప్రాబ్లం వేరు, నువ్వు చేసే రోగంతో వేరు. ఓకే, నువ్వు కన్ను నొప్పిరా అంటే నువ్వు కాల్ తీసేద్దాం అన్నట్టు ఉంటుంది. సార్, విఆర్కే డైట్ అంటే ఏంటిది? అసలు ఇది ఎలా మొదలు పెట్టాలి? విఆర్కే డైట్ అంటే ఏదైనా సరే, విఆర్కే డైట్ అని కాదు, మీరు అధ్యయనం చేసుకోవాలి ఫస్ట్. ఒక కొత్త దాంట్లోకి మీరు వెళ్తున్నప్పుడు కొత్తది. అసలు విఆర్కే డైట్ అంటే ఏంటంటే, ఈ ప్రపంచంలో అనేక ఆరోగ్య విధానాలు ఉన్నాయి. ఓవర్ ఎవల్యూషన్లో ఫస్ట్ నాటు వైద్యం వచ్చి ఉండొచ్చు, ఆ తర్వాత ఆయుర్వేదం వచ్చి ఉండొచ్చు, ఆ తర్వాత హోమియోనో లేకపోతే యునానియోనో, ఎక్కడికక్కడ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్, ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్, ఇతర దేశాలకి ఏ దేశానికి ఆ దేశానికి ఒక ట్రెడిషనల్ మెడిసిన్ ఉంటుంది. ఇలా అన్నీ బిగినాయి. అలా ఎవల్యూషన్లో భాగంగా ఒక్కోటి ఇప్పుడు మతం రాలా, హిందూ మతము, ఇతర మతాలు వచ్చి బౌద్ధ మతం, ఆ తర్వాత ఇస్లాం రాలా. ఎవడ మతం ఆడితే కదా, ఎవడకుండా బ్యాక్గ్రౌండ్ ఆడుకుంటుంది కదా. ఇలా వచ్చినాయి, ఒక్కొక్క దాంట్లో ఉండే లోపాలను అధిగమిస్తాను, మరి కొత్త లోపాలతోనూ అట్లా వచ్చినాయి. అలా వచ్చింది మోడర్న్ సైన్స్ పేరు చెప్పే వాళ్ళు అలోపతి. అలోపతి అనేది కూడా ఆయుర్వేదం ఎన్నో ఉండగా వచ్చింది. దీనికి మిగిలిన తేడా ఏంటంటే, మిగిలిన వైద్యాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఇంటర్నేషనల్ కనెక్షన్ ఉండదు, ఎక్సెప్ట్ హోమియో లాంటి తప్ప. ఎక్కడికక్కడ లోకలైజ్డ్గా జరుగుతూ ఉంటుంది, అలాగే సంఘటితంగా ఉండదు. ఇదేం చేశారంటే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒక సింగిల్ థ్రెడ్ తీసుకొచ్చారు ట్రీట్మెంట్ ప్రోటోకాల్. అది నిజం కావచ్చు, మోసం కావచ్చు, రెండు మూడు రెండింటిని కూడా సమర్థవంతంగా ప్రపంచం అంతా తీసుకెళ్లారు. అంటే అమెరికాలో ఏం చేస్తే ప్రపంచంలో అక్కడ ఒకసారి చేస్తే మిగిలిన రూట్లన్నీ కూడా అదే రకంగా చేసేటట్టు. అంటే ఒకసారి స్విచ్ చేస్తే బల్బులన్నీ ఒకేసారి వెళ్ళి నెట్వర్క్ కూడా పెట్టారు. ఇక్కడేమో ఎవరిదేపో అడిగేసారు. సో అందుకని వీటికి అలోపతికి వచ్చిన ఆదరణ రాలేదు. అలోపతి ఏమైందంటే ఎమర్జెన్సీలో గొప్పదైంది. ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలన్నా లేదా డెలివరీలు మొత్తం మందులు, అలానే ఇంజనీరింగ్ టెక్నాలజీని అది అందుబాటులో తీసుకుంది. ఇప్పుడు ఈ మిషన్లకు కానీ స్మెల్లో వేసుకున్న స్టెత్ దగ్గర నుంచి సిటీ స్కాన్ రోబో మిషన్ల దాకా అన్నీ ఇంజనీరింగ్ టెక్నాలజీని వాడుకున్నారు. మిగిలిన వాళ్ళు టెక్నాలజీని వాడుకోలేకపోయారు. వాళ్ళు ఏళ్ళనాడు ఎక్కడ ఉన్నారు, ఇవాళ అక్కడే ఉన్నారు. సో ఈ కారణాల చేత అలోపతి ఎదిగింది. ఈ ఎదగటం ఏం జరిగిందంటే, ప్రతివాడు అందరిలో గొప్పవాడు కాదు, అన్నింటిలో గొప్పవాడు కాదు. ఒక సింగరు పాటలు బాగా పాడతాడు, మిగతా విభాగాలు చేయలేకపోవచ్చు. ఒక సైంటిస్ట్ కన్నీ టాలెంట్లు ఉండవు. అలాగే అలోపతికి ఎమర్జెన్సీలో పెయిన్ కిల్ అనుకునే టాలెంట్ మిగిలినట్లు లేదు. కానీ ఏంటంటే వీళ్ళు బిల్డప్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. అదేంటంటే అసలు ప్రపంచం మొత్తాన్ని మేమే, దేవుడు గుణం వచ్చిన మేమే చేయాలన్నట్టు ఉంటారు. ప్రాక్టికల్గా చెప్పాలంటే వీళ్ళ కబుర్లు కోటలు దాటితే కానీ మందుల విషయాల్లో, సర్జరీలోనూ ఇతర టెక్నాలజీలు కాదు, మందుల విషయంలో ఇటు వస్తారు. మందుల విషయంలో వచ్చినప్పటికీ వీళ్ళు జలుబు కూడా తగ్గించలేరు. ఇంతవరకు జలుబు తగ్గించలేరు, దగ్గుకు రిలీఫ్ ఇవ్వలేరు, జ్వరం కోట్లు తగ్గించలేరు, డయాబెటిక్ బీపీలు ఏమి తగ్గ వీళ్ళు కాదు, థైరాయిడ్లు, పీసీఓడీలు, ఇక క్రానిక్కి పక్కనట్టండి. ఆటోమేటిక్ డిసీజులు అంటే వాళ్ళు తెలియని కూడా తెలియదు. కానీ ఒక్కొక్క దాని మీద ఏమీ తెలియకపోయినా బిల్డప్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. ఇంతంత పుస్తకాలు రాస్తారు, మన కంటికి కనిపించిన సెల్ గురించి ఇంత పుస్తకాలు రాస్తారు. భయంకరమైన విజ్ఞానమే. నేను అనేది పుస్తకాలు రాయటం విజ్ఞానం గురించి కాదు, అది హ్యాట్స్ ఆఫ్ చూద్దాం రాసిన వాళ్ళందరికీ. అంటే కొంతమంది ఎలా అంటారు, నువ్వు అంతిదా అని. అరే, ఇంత విజ్ఞానం తెలుసు నువ్వు ఎందుకు షుగర్ చచ్చే వరకు మందులు ఆడిస్తున్నావు? ఇంత విజ్ఞానం తెలుసు నువ్వు ఒకటి బీపీ వస్తే కిడ్నీ పోగొట్టే మందు బిళ్ళ ఎందుకు దారి చేస్తున్నావు? నువ్వు ఇచ్చే బెంద బిళ్ళ ఇస్తావు బీపీ కంట్రోల్ కావటానికి, తగ్గటానికి కాదు, బీపీ పెరగటానికే. పెరిగి కంట్రోల్లో ఉంటాను, లక్షణం కంట్రోల్లో ఉంటాను అంటే అసలు రోగం పెరుగుతుంది, సింప్టమ్ తగ్గుతుంది. అంటే మురుగుంట నుంచి వాసన వచ్చి మనం ఇబ్బంది పెడతాంటే వీళ్ళు కొట్టే సెంటు మూలన ఒక పక్క మురుగుంట సైజు పెరుగుతూ ఉంటుంది, కానీ ఎప్పటికప్పుడు వాసన అవుతారు. చివరికి బాగా పెద్ద తర్వాత మురుగుంట ఆ వాసన కంట్రోల్ చేయడానికి ఏ మందు పనిచేయదు, ఏ సెంటు పనిచేయదు అని వీళ్ళ మోడల్ అది. ఇది అల్లోపతి అనేది ఏమైందంటే, మందుల విషయంలో మిగిలిన దాంట్లో ఎంత అద్భుతమైన సైన్స్ ఉందో, ఒక సర్జరీలు కానీ వీటిల్లో ఈ మందులు కనిపెట్టడం విషయంలోకి వచ్చేటప్పటికి అది ఒక నాటు చేతపడికంటూ కూడా ఇంకా వెనకబడి ఉంది. మాట్లాడితే ఏంటంటే, వీళ్ళ జబ్బులతో, వీళ్ళ మందులతో కొత్త జబ్బులను సృష్టిస్తున్నారు, కొత్త జబ్బులను సృష్టిస్తున్నారు. ప్రతి బిళ్ళని మీరు గమనించండి, ప్రజలు కూడా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఒక పెయిన్ కిల్లర్ తయారు చేశారనుకోండి, పెద్ద శాస్త్రవేత్తలుగా నోబెల్ బహుమతులు వచ్చిన వాళ్ళు ఉన్నారుగా,
అది చూడండి, ఖచ్చితంగా కిడ్నీని పాడు చేసేట్టు తయారు చేస్తారాడు. కిడ్నీని బాగు చేసేటట్టు చేయగలిగేటట్టు ఆడి ఇట్లా చేయగలరాడు. అట్లా చేస్తే లాభం లేదు వాళ్ళకి. నీవు బీపీ తగ్గించుకున్నావు, ఇంకో ఆర్గాన్ పోతేనే కదా దానికి కూడా వీళ్ళక మందుల మీద. సో ఇట్స్ ఎ కస్టమర్ క్రియేషనే. అలోపతి మెడిసిన్స్ చేసేది కస్టమర్ క్రియేషన్. అది ఒక పెద్ద అసలు ఇంత మోసకారి వ్యవస్థ, లైసెన్స్డ్ మోసకారి వ్యవస్థ ప్రపంచ చరిత్రలో ఉండడానికి వీల్లేదు. అంత మోసం చేసుకొచ్చారు. పాతికేళ్ళ నుంచి ఒకడు షుగర్ తగ్గదు, కానీ అక్కడికి వచ్చి అసలు ఈ వ్యవస్థ ఉండబట్టి ఆహా ఉహా అంటూ ఉంటాడు. ఆడు ఒక ట్యాబ్లెట్ నుంచి పది ట్యాబ్లెట్ ఇన్సులిన్కి వెళ్తాడు. ఆ పక్కన రెట్నో పోతే కళ్ళు పోతూ ఉంటాయి. కిడ్నీ పోవటం క్రియాటిన్ మీద రెడీగా ఉంటాడు. అయినా అసలు ఆ లోపతి వ్యవస్థ అండి అంటూ ఉంటాడు. అది ఎంత కాపాడుతుంది, అదే చేస్తే నీ చేత అంతే అని చేయడం దానికి.